నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ తెలంగాణ నుంచి అదనంగా మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం తీసుకుంటామని కేంద్రం తెలిపింది పట్టణ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతోనే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని మంత్రి హరీష్ రావు తెలిపారు ఎస్సీ నియోజకవర్గాల్లో సీట్లన్నీ గెలిచేలా కేడర్కు బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో డిసెంబర్ ముప్పై ఒకటిన అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది సాక్షి ఆంధ్రప్రదేశ్ వివిధ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు సీఎం జగన్ చెక్కులు అందించారు రాష్ట్రంలో సన్ ఫార్మా అతిపెద్ద ఫార్మాసూటికల్ కంపెనీ ఒక ప్లాంట్ ఏర్పాటు చేయాలని తలపెట్టింది ముఖ్యమంత్రి జగన్ను ఆ ఫార్మా యూనిట్ యజమానులు కలిశారు రాష్ట్రంలో సామాన్య ప్రజలకు సినిమా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పేరు నాని అన్నారు నేడు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల సేకరణను ప్రారంభిస్తారు ఏపీలో పోలీసు వ్యవస్థ మరింత బలోపేతమైందని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు ప్రజలు బీజేపీనే కోరుకుంటున్నారని ప్రకాష్ జవదేకర్ అన్నారు ఈనాడు తెలంగాణ ఆన్లైన్ విద్యకు పేద విద్యార్థులు దూరం అంటూ స్టోరీ ఇచ్చారు కృష్ణా గోదావరి బోర్డులకు సంబంధించి పలు అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎలాంటి ముందడుగు పడలేదు జీవో మూ మూడు వందల పదిహేడును సవరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించాయి తెలంగాణలో కొత్తగా మరో ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదాయి అర్హత ఉన్న ఈనాడు ఆంధ్రప్రదేశ్ అర్హత ఉన్న సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారుల జాబితాలో ఏడు వందల మూడు కోట్లను సీఎం జగన్ జమ చేశారు రాష్ట్రంలో మద్యం మద్యం డబ్బుతోనే పాలన సాగుతోందని బీజేపీ నేత ప్రకాష్ జావదేకర్ విమర్శించారు తమ ప్రభుత్వానికి ఎవరిపైన కక్ష లేదని సినిమా రంగ వారికి మంత్రి పేరు నాని స్పష్టం చేశారు ఏడు వందల ముప్పై పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది చంద్రబాబు నాయుడే ప్రత్యేక హోదా వద్దన్నారంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యను సోమి వీర్రాజ్ చేశారు అదే సమయంలో అలాగే బ్రాంది తమ తాము అధికారంలోకి వస్తే మద్యాన్ని డెబ్బై ఐదు రూపాయలు లేదా యాభై రూపాయలకు అమ్ముతామని కూడా చెప్పడం కలకలం రేపింది కాగా కమ్యూనిస్టులను ఉద్దేశించి బార్కింగ్ డాగ్స్ దరిద్రుల పార్టీ అని కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు సోమవీర్రాజు కాగా పేరు నాని మాట్లాడుతూ బీజేపీని ప్ర సో సుజనా చౌదరి సీఎం రమేష్లకు లీజ్కి ఇచ్చారని ఆ విమర్శించారు నమస్తే తెలంగాణ ఆయిల్ పామ్ సాగులో తెలుగు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే లీడర్గా మారిందని మంత్రి నిరన్ రెడ్డి అన్నారు అన్ని పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు చెప్పారు న్యాయమూర్తులు ప్రజలకు అర్థమయ్యే స్థా స్థానిక భాషలోనే తీర్పులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు వార్త ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్లో కొత్త కొత్త కారు వచ్చింది దాని ఖరీదు పన్నెండు కోట్లంటూ అంచనా వేస్తున్నారు రాష్ట్రంలో మొదటి డోసు వ్యాక్సిన్ వంద శాతం పూర్తి చేసినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు పుస్తక పఠనంతో భావ వ్యక్తీకరణ సాధ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు కాంగ్రెస్ దేశం కోసం పుట్టిన పార్టీ అని రేవంత్ రెడ్డి చెప్పారు సూర్య రో రోబోలను తయారు చేసే వారిని మా తయారు చేసేవారిలా మారాలని విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోడీ పిలిపించారు సౌత్ ఆఫ్రికాతో వన్డేలకు కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఉండనున్నారు నాలుగు మార్వెల్ చిత్రాలు ఆస్కార్బర్లో నిలిచాయి హైదరాబాద్ చాంద్రాని గుట్ట వద్ద మరో ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది నవ తెలంగాణ రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపొద్దని సిపిఎం డిమాండ్ చేసింది పదిహేను లక్షలకు మించితేనే అవినీతి అంటూ బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వరంగల్ ఎనుమలమ్మల మార్కెట్లో పత్తి రికార్డు ధర పలుకుతోంది మన తెలంగాణ ఖరీఫ్ సీజన్లో అదనభయ ధాన్యం సేకరణకు కేంద్రం దిగొచ్చింది గోదావరి నదిపై నిర్మించిన ఆరు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది ఒమిక్రాన్ దెబ్బకు విమానాలు రద్దవుతున్నాయి ఒక కేవలం ఐదు రోజుల్లోనే పన్నెండు వేల విమాన సర్వీసులు రద్దయ్యాయి ఆంధ్రప్రభ తొలివే తొలి రోజు రైతుల ఖాతాల్లో రైతు బంధు కింద ఐదు వందల నలభై ఐదు కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపుల లెక్కలను అధికారులు సిద్ధం చేస్తున్నారు ఏపీలో బీజేపీ ప్రజా సమస్యలపై జనాగ్రహ సభ నిర్వహించింది వెలుగు మిగులు రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూ తెలంగాణ అప్పులపై స్టోరీ ఇచ్చారు నల్గొండ జిల్లాలో అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు రాష్ట్రంలో కేంద్రం సమస్యలు సృష్టిస్తోందని ఎమ్మెల్సీ కడియం మాజీ మంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు దేశంలో మరో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి ప్రజాపక్షం ప్రికాషన్ కరోనా టీకా డోస్ విషయంలో ప్ర కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు వెసులుబాటు కల్పించింది సర్టిఫికేట్ అవసరం లేకుండానే డాక్టర్ల సర్టిఫికేట్ అవసరం లేకుండానే బూస్టర్ డోస్ తీసుకోవచ్చు నేటి నుంచి వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్రం మూడవ మహాసభలు జరుగుతాయి చరిత్రను చేర్పేసే కుట్ర జరుగుతోందని సోనియా గాంధీ విమర్శించారు డక్కన్ క్రానికల్ ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం ఆంక్షలు విధించింది థియేటర్లని స్కూళ్ళని బంద్ చేశారు హిందూ తెలంగాణలో మరో ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి ఏపీలో జరిగిన సిపిఎం మహాసభల్లో విశాఖ ప్రైవేటీకరణతో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దాంతోపాటు మరో మూడు తీర్మానాలు చేశారు తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మాయి చెప్పారు టైమ్స్ ఆఫ్ ఇండియా బీజేపీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు ఏపీలో సన్ ఫార్మా కంపెనీ యూనిట్ని ప్రారంభించనుంది హన్స్ ఇండియా తెలంగాణ నుంచి మరో ఆరు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొని ఆరు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం అంగీకరించింది దేశంలో ఆరు వందల యాభై మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి ఇండియన్ ఎక్స్ప్రెస్ బదిలీల్లో జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలు హైదరాబాద్లోని సచివాలయం ముందు ఆందోళనకు దిగాయి తెలంగాణలో ఎస్సీ నియోజకవర్గాలపై బీజేపీ కన్నేసింది జమ్మూ కాశ్మీర్లో అపోలో ఆసుపత్రి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించేందుకు ఎంఓయూ కుదుర్చుకుంది తెలంగాణ టుడే హైదరాబాద్లో మరో రెండు వందల ఎనభై ఎనిమిది బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రానున్నాయి త్రి ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు లెస్ కార్ను అందుబాటులోకి తేనున్నారు ఇవి ప్రధానంగా ఆ పత్రిక వచ్చిన వార్తా విశేషాలు వాటికి సంబంధించిన